విశాఖలో మెట్రో రైల్ పనులు జోరందుకున్నాయి. ఈ నెల 30 నాటికి డిపిఓకు అందించేందుకు కసరత్తు జరుగుతోంది. తగరపు వలస నుంచి గాజువాక వరకు మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. విశాఖలో స్మార్ట్ అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా మెట్రో రైల్ పనుల కోసం జియోగ్రాఫికల్ సర్వే పనులు చేపట్టారు. ఈ నెల 30 నాటికి సర్వే నివేదిక అందించడానికి అధికారులు దాదాపుగా కసరత్తు పూర్తి చేశారు. హైదరాబాద్ లో మాదిరిగా విశాఖలో కూడా మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టాలని 2 నెలల క్రితం ప్రతిపాదనలు జరిగాయి. అందులో భాగంగా శ్రీధరన్ కమిటీ పర్యటనలు చేసింది. కార్పొరేషన్ పరిధిలోని తగరపు వలస నుంచి విశాఖ మీదుగా గాజువాక వరకు 3 కారిడార్లలో ట్రాక్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. తగరపు వలస నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, పెందుర్తి నుంచి తాటిచెట్లపాలెం మీదుగా పాత పోస్టాఫీస్కు, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గాజువాక వరకు ఇలా 3 కారిడార్లలో మెట్రో పరుగు తీయడానికి ప్రతిపాదనలు జరిగాయి. దాదాపు 36 కిలోమీటర్ల పరిధిలో 3 ఏళ్ల గడువులో ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం కూడా నిధులు విడుదల చేసింది. అయితే నగరం విస్తరిస్తున్న దశలో మెట్రో ప్రాజెక్టును మరికొంత దూరం విస్తరింపచేయాలని స్థానికులు కోరుతున్నారు. అనకాపల్లి, సబ్బవరం, భీమిలి వైపు 3 కారిడార్లను పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ విశాఖలో మరి ఒక మెట్రో ప్రాజెక్టు చేపట్టడం చాలా అభినందనీయం. మరి కానీ ఈరోజు విశాఖపట్నం పరిధి లక్షలాది మంది రోజు పెరుగుతున్న జనాభా దృష్ట్యా మరి భీమిలి నుంచి ఇటు ఎన్ఐడి నుంచి అనకాపల్లి లేదా ఎన్ఐడి నుంచి కొత్త వలస మరి వరకు పొడిగిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. గతంలో కూడా ఈ యొక్క విశాఖపట్నం సిటీలో, మెట్రో సిటీలో, వైజాగ్ సిటీలో, గ్రేటర్ విశాఖలో మరి యూజిడి వర్క్స్ కూడా గతంలో కొద్ది కొద్దిగా చేసి ఇప్పుడు పూర్తిగా కూడా చేయలేని పరిస్థితి. వారం రోజులుగా సర్వే పనులు జాతీయ రహదారి మీదుగా సాగుతున్నాయి. ప్రజలు మాత్రం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు వడివడిగా పనులు పూర్తి చేయడంతో పాటు నగర శివార్ల వరకు మెట్రోను విస్తరించాలని కోరుతున్నారు.